హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడైతే ఈవినింగ్ టైం అన్నమాట, ఈవినింగ్ వ్లాగ్ ఇది. ఈవినింగ్ టు మార్నింగ్, ఇంకా అదైతే సండే రోజు నిన్న వండింది అన్నమాట. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్, ఇంకా ఇదేమో పాల కోసం గిన్నె రెడీగా పెట్టాను. డికాషన్ ఎందుకు పెట్టానంటే ఈరోజు యాక్చువల్గా సాయంత్రం పొద్దున పాలు ఉన్నాయి అనుకున్నాను నేను. పాలు అయితే అయిపోయాయి అనమాట. మా వారు మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి పాలు తీసుకోవడానికి వెళ్ళారనమాట షాప్కి. వచ్చేలోపు టైం ఎందుకు వేస్ట్ చేయాలని అన్నీ రెడీగా పెట్టేశాను. ఇంకా అవి తినిన తర్వాత కూడా నైట్ గిన్నెలు క్లీన్ చేసుకోవచ్చులే అనేసి ఇంకా అవి కూడా గిన్నెలలో పెట్టలేదు. వేడి చేయాలంటే ఒకవేళ చేయొచ్చు, బాగా వర్షం పడుతుంది కదా, చల్లగా అయిపోతే అందులో మటన్ కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మొత్తం దగ్గరికి అయిపోతుంది. ఇంకా వేరే గిన్నెలో పెట్టి వేడి చేయడం ఎందుకని అలాగే ఉంచేశాను. తినేటప్పుడు హీట్ చేసుకోవచ్చు అని. మా దీవెన్ చూడండి ఎలా ఆడుతూ చూపించాలంట, అన్ని స్పైడర్ మ్యాన్ లాగా పైనుంచి కిందికి దూకడం అది ఇది అని. ఆల్రెడీ ఒకసారి తగిలింది తలకి, గుమ్మం తగిలింది, అయినా సరే వడకలేదు. ఇప్పుడు ఎగిరితేనేమో పాయింట్ మొత్తం చినిగిపోయింది. చూపించక చూపించక అంటుండి. నేను చెప్పాను కదా ఎగరొద్దు అని చెప్పిన కూడా వాడు, నువ్వు ఫోన్ తీసే ఫోన్ తీసే అని అంటుండి. చూసుకుంటుండు పాయింట్ మొత్తం చిరిగిపోయిందని పాపం ఏడుస్తున్నాడు. మా తర్వాత లోపలికి వెళ్ళి ఏడుస్తుంటారని నేను ఆ డ్రెస్ చేంజ్ చేసుకుని నేను కుడతలేదాన్ని సూది పెట్టానంటే మళ్ళీ వెళ్ళి కొంచెం డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాడు అనమాట. చెప్పినప్పుడు వినలేదు. ఇంకా గిన్నెలు, స్పూన్లు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం కిచెన్లో మొత్తం దీంట్లోనే ఉండిపోయాయి నిన్న ఇవాళ మొత్తం అన్ని. ఒక వంటకు ఒక్కొక్కసారి ఒకటి రెండు కూడా యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. బయట వర్షం పడుతుంది అంటే పెద్దగా ఏం కాదు, జస్ట్ చినుకులు పడుతున్నాయి అంతే. పాలు అయితే తీసుకొచ్చారు. ఇంకా నేను వెళ్ళి పాల ప్యాకెట్స్ ఒకసారి కడిగేసిన తర్వాత గిన్నెలో పాలు పోసేసుకొని, అలాగే డికాషన్ కూడా మరిగిపోయింది బాగా, కలర్ బాగా వచ్చేసింది అనమాట. ఇంకా అందులో కూడా పాలు వేసేసుకొని కాసేపు మరిగిచ్చేసుకొని టీ పోసుకొని తాగేసాము. టైం వచ్చి 6 అయిపోయింది. ఫుల్ చల్లగా ఉంటుంది అసలు మామూలుగా కాదు. అలాగే నిన్న వ్లాగ్ కూడా పెట్టలేదని చాలామంది షార్ట్ వీడియోస్లో కామెంట్స్ పెడుతున్నారు. నిన్నటి మొన్నటి వీడియోలో షార్ట్స్లో కూడా కామెంట్ పెడుతున్నారనమాట. చేయలేదండి నిన్న, అసలు ఇంకా లేవడమే లేట్ అయిపోయింది. అందులోనూ ఇంకా నేను మా వారు సండే రోజు వీడియోస్ ఏం పెట్టద్దులే, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అన్న టైం స్పెండ్ చేస్తాం. కానీ సండే ఉంటారు, లేట్గా లేస్తారు, వాళ్ళకి ఏదో ఒకటి ఇష్టమైంది వండి పెడతాం, అన్నీ బాగానే చేస్తాం. కానీ ఇంకా మనకు కూడా కొంచెం రెస్ట్ ఉంటుంది కదా, సండే హాలిడే కదా తీసుకుందాం, ఎప్పుడు ఇట్లనే అయిపోతుందని అనుకున్నాం అనమాట. అందుకే సండే నుంచి వ్లాగ్స్ పెట్టొద్దు అని డిసైడ్ అయ్యాము. నిన్న మాత్రం బాగా ఏమంటారు ఎంజాయ్ చేసాను పిల్లలతో ఆడుకోవడం కానీ అది కానీ. మామూలుగా అయితే షూట్ చేస్తాం, ఏదైనా నాన్ వెజ్ ఏదైనా రెసిపీ చేసినప్పుడు షూట్ చేస్తాం. కానీ షూట్ చేయడం ఒక 50%, దాని తర్వాత చేయడం ఒక 50% కదా. అది ఇది రెండు అయ్యేసరికి అసలు టైము ఇది అవ్వట్లేదు, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకున్నట్టుగా ఉండట్లేదు అనేసి ఇంకా ఇప్పటి నుంచి అయితే సండే అయితే వీడియోస్ ఏం పోస్ట్ చేయొద్దు అని అనుకున్నాము. అందుకే ఏ ఛానల్లో కూడా నిన్న సండే రాలేదు. ఇప్పటి నుంచి మన వీడియోస్ అయితే సండే సండే రావు అనమాట, మ్యాక్సిమం రావు. ఎటైనా అవుటింగ్ వెళ్ళినప్పుడు, ఏదైనా అకేషనల్గా ఉన్నప్పుడు, చెప్పాలి ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే పోస్ట్ చేయాల్సి వస్తే కనుక చేద్దాము, లేదంటే కనుక ఇంకా సండే రోజు అయితే వ్లాగ్స్ మ్యాక్సిమం రావనే అనుకుంటున్నాను. ఓకేనా? షూట్ చేసినా దాన్ని మండే రోజు అయితే పెడతాను. ఇదంతా సండే రోజు వ్లాగ్ అనమాట. మా దీవెన వచ్చేసి ఇంత బ్లాక్గా అయిపోయింది ఏం చేస్తున్నావు అని అంటుండు. ఫస్ట్ ఇది ఫస్ట్ బిట్, డ్రెస్ చేంజ్ చేసుకోకముందుకు అనమాట. ఇంకా టీ కూడా అయిపోయింది. టీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ఈరోజు మార్నింగు చలికైతే అస్సలు లేవాలనిపించడం లేదు. హాలిడే ఇస్తే బాగుండు ఒక 2 అనుకుంటున్నాను. వర్షానికి చలికి కాదు, వర్షానికి చలి ఒకలాగా ఉంటుంది కదా, చలికాలం ఒకలా ఉంటుంది, వర్షానికి వచ్చే చలి ఒకలా ఉంటుంది అనమాట. మత్తుగా ఉంటుంది, అస్సలు లేవాలనిపించదు. అయినా తొందరగానే పడుకుని పోయాము. 8:39 కల్లా తినేసాము. పడుకునేసరికి 10:30 అయింది. అయినా సరే నిద్ర సరిపోనట్టుగానే కళ్ళు తెరుద్దామంటే అస్సలు ఇదైంది. హాలిడేస్ ఇస్తే బాగుండు ఈరోజు. అబ్బా నిన్నైతే మొన్న సాటర్డే రోజు అయితే అసలు నేను 7:20 వరకు కూడా మెలకువ రాలేదనమాట. అసలు లేకపోతే ఈరోజు పంపించొద్దులే అనుకున్నాను. మా పంపించకపోతే మా దీవిన ఊరుకునేలాగా లేదు, ఎందుకంటే స్పోర్ట్స్ డ్రెస్ తెచ్చుకున్నారనమాట. అంత ఫ్రైడే రోజే ఏమో స్పోర్ట్స్ డ్రెస్ తెచ్చుకున్నారు, ఇంకా అది వేసుకోవాలని. కంపల్సరీ నన్ను లేపాల్సిందేనో రేపు పంపించాల్సిందే అనండి అన్నదనమాట. ఇంక అందుకనే లేవక తప్పలేదు. అయితే లంచ్ అయితే అయింది, లేదంటే ఒక 5 కదా బాక్స్ అయితే ఇచ్చి రావచ్చులే అనుకున్నాము. కాకపోతే తొందరగానే అయిపోయింది. ఇడ్లీ పిండి ఉంది, చట్నీ ఉంది కాబట్టి నాకైతే అంత ఇదేమనిపించలే. కుక్కర్ అయితే ఇంకా 2 ప్లేట్లలో వాళ్ళకి ఇడ్లీ పెట్టేసి తర్వాత
చట్నీ కూడా ఉంది కదా, తినేసారు, ఫ్రెష్ అయ్యి వచ్చారు. గీజర్ ఆన్ చేస్తే ఇంకా స్నానం చేసేసి టిఫిన్ తిండే వాళ్ళ పని. లంచ్ అవ్వదనుకున్నాను కానీ వేరే కుక్కర్లో కూడా రైస్ పెట్టేశాను. ఏదో కర్రీ చేశాను, దోసకాయ కర్రీనో ఏమో చేశాను అనుకుంటా. ఈజీ, తొందరగానే అయిపోయింది దోసకాయ టమాటో కర్రీ కూడాను. లంచ్ బాక్సెస్ అయిపోయినాయి, టిఫిన్స్ అయిపోయినాయి, అన్ని టైంకి, రోజు టైంలానే అయిపోయింది. అది లేటుగా లేచినా ఇంత అయిపోయింది, తొందర లేచినా అంతే అయింది టైం అని. కాకపోతే నా పనులు పెండింగ్ అయిపోయాయి అన్నమాట. పొద్దున్నే లేవడం, బయట ఊడ్చి అది ముగ్గు పెట్టుకోవడం, బట్టలు వేసుకోవడం, మిషన్లో వాళ్ళు లేవగానే నీళ్ళు లేవగానే నీళ్ళు ఊడ్చుకోవడం, గిన్నెలు తోమడం, కానీ వాష్ ఏరియాలు వేసుకోవడం లేదంటే ఎక్కువగా ఉంటే అవి అయితే పెండింగ్ ఉండిపోయి వాళ్ళు పంపించడం మాత్రం ఆ టైంకే అయిపోయింది. అట్లా ఉంటుంది అన్నమాట, ఒక్కొక్క రోజు లేజీగా ఉంటుంది, అస్సలు లేవాలనిపించదు. అందుకే వారంలో ఒకరోజు ఫుల్ రెస్ట్ తీసుకొని తినడం, వండుకోవడం, పడుకోవడం అనే సండే అందరూ అదేగా చేసేది. ఆ రోజు వీడియోస్ పెట్టుకుంటే మనం కూడా ఇది చేసుకుందామని నిర్ణయించుకున్నాం అనమాట. ఇది అంటే ఇంత పెద్దది కాదు, చిన్నది కాదు డెసిషన్. అంటే మా వారికి అయితే మాకు పెద్దది అనమాట, ఎందుకంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి బోర్ కొడుతుంది, చిరాకు వస్తుంది ఒకరోజు కాబట్టి తప్పదని ఇంకా చేయడం తప్ప. చూసే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయి ఉంటుంది కదా. నిన్న వీడియో పెట్టకపోతే కూడా అడిగారు మా పల్ల వంట ఛానల్లో, బ్లాగ్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని. వెయిట్ చేసేవాళ్ళు కూడా, అంటే అందరూ అని కాదు, ఎవరిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా డైలీ ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాము. కొంతమంది వీడియో చూసేవాళ్ళు, కొంతమంది రెసిపీస్ చూసేవాళ్ళు, కొంతమంది టిప్స్ చూసేవాళ్ళు, కొంతమంది పిల్లల్ని మమ్మల్ని చూసేవాళ్ళు, ఇంకొంతమంది వాయిస్ ఓవర్ వాయిస్ వినేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా పోస్ట్ చేయాలన్నమాట. ఇంకా టమాటా చట్నీ చేసేసాను, ఇడ్లీ పిండి కూడా కొంచెమే ఉంది దాంట్లోకే. మా నైట్ ఏం కలిపెట్ల, అసలు మామూలుగా ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ 2 డేస్ ఇడ్లీ తిన్నా, మేము తినని అన్నారు పిల్లలు. ఇంకెలా కొంచెం ఉంది, మళ్ళీ మాకు కూడా ఏం టిఫిన్ లేదు కదా అని. వాళ్ళు ఇడ్లీ తింటా అంటే ఇడ్లీ పెట్టేసి చట్నీ చేసేసి వాళ్ళు పంపించేసిన తర్వాత మేము ఏదో ఒకటి చేసుకోవచ్చులే అనుకున్నాము. కాకపోతే ఇంక వాళ్ళకు కూడా వద్దన్నారనమాట ఇడ్లీ, అందుకే కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదో కొంచెం వేసేసుకొని సాల్ట్ వేసుకొని మీకు నచ్చితే దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసుకోవచ్చు. మాకు అవన్నీ మా దీవెన్ బాబు తిండి కాబట్టి నేనైతే వేయలేదు. వాడు ఒక్కడు కూడా ముట్టుకోడు, మళ్ళీ సపరేట్ వేరే టిఫిన్ చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకే కొన్నిసార్లు అట్లా చేస్తాను. ఇంకా టైం ఉన్నప్పుడు మాత్రం మేము అవన్నీ వేసుకొని చేసేసుకుంటాము, వాడికి మాత్రం ప్లెయిన్గా కొంచెం పిండి తీసి పక్కన పెడతాను. ఇది టిఫిన్స్లో కాబట్టి అన్నీ ఒకేసారి వేస్తాను నేను, జీలకర్ర కానీ, ధనియాలు, వెల్లుల్లిపాయలు, సాల్ట్, పసుపు, టమాటో, మిర్చి అన్నీ. రైస్లోకి అయితే సపరేట్గా ఫస్ట్ జీలకర్ర, ధనియాలు, మిర్చి ఫ్రై చేసి పక్కన పెట్టి నూరిన తర్వాత టమాటో ఉడకబెట్టి వేస్తాను కొంచెం చింతపండు. టిఫిన్స్లోకి ఇలాగే బాగుంటుంది. అందులోనే మెత్తగా కూడా మిక్స్ చేయాలి, అంటే మెత్తగా పేస్ట్ లాగా చేయాలి చట్నీని, అప్పుడే బాగుంటుంది. ఇడ్లీ పిండి చెప్పాను కదా కొంచెం ఉందని, దాంట్లో మైదా కూడా ఎక్కువ వేయలేదు, కొంచెం వేసాను. సాల్ట్ వేసేసి కొద్దిగా ఈరోజు మాత్రం బేకింగ్ సోడా వేసాను, ఎందుకంటే టైం లేదు కదా. మరి గట్టిగా ఉన్నా కూడా తినలేవారు పిల్లలు బాగోవు, అందుకే లైట్గా వేసేసాను. వాళ్ళు లేచిన తర్వాత అడిగి కలిపి పెట్టానమాట. కొంచెం పుల్లటి పెరుగు వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఇంకా అది మిక్స్ చేసేది ఏం మీకు చూపించలేదు, అంత హడావడిగా అయిపోయింది. ఇది చూపించాలంటే నేను ఫోన్ తీసుకురావాలి, స్టాండ్ పెట్టాలి, ఇవన్నీ ఆల్రెడీ లేట్ అయిపోతుంది అనేసి ఇంకా హడావుడిగా చేశాను. మనం పిండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయి ఏ రెసిపీ అయినా సరే, చపాతీ, పుల్క అయినా, పునుగులైనా, బోండా అయినా, ఏదైనా సరే. టేస్ట్ తగ్గట్టుగా అన్నీ వేసుకోవడం వేరు, మనకి అది పిండి కన్సిస్టెన్సీని బట్టి మనకు రౌండ్గా రావాలా, విరిగిపోవాలా, పగిలిపోవాలా అట్లా అవుతూ ఉంటాయి అన్నమాట, తునిగిపోవడం అలాంటివి. కాబట్టి మెయిన్ మిక్స్ చేయడంలోనే ఉంటుంది. చపాతీ కూడా సాఫ్ట్గా అవ్వడం అది కూడా పిండి కలపడంలోనే ఉంటుంది అన్నమాట. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేశాను, ఇప్పుడు పునుగులు వేసేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. ఆల్రెడీ పల్లి చట్నీ కూడా కొంచెం ఉంది, కాకపోతే టమాటో చట్నీని తిన్నారు, కారం తక్కువగా వేసాను కదా, నచ్చిందనమాట అందరికీ. ఆయిల్ బాగా హీట్ అయింది, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా వేసేసాను. మామూలుగా అయితే బాగా హీట్ అయిన ఆయిల్ సిమ్లో పెట్టేసుకొని వేసుకుంటే చాలా బాగా కుక్ అవుతాయి లోపల నుంచి. ఇంకా మార్నింగ్ టైంలో ఇలాంటి చేయడమే చాలా పెద్ద పని. నేను యాక్చువల్గా ఇడ్లీ పెడదాం అనుకుని చెప్పాను కదా, అందుకే అంత ప్రిపేర్ అవ్వలేదన్నమాట. ఇంకా ముందే చేయాలనుకుంటే మాత్రం నైటే మిక్స్ చేసి పెడతాను, మనకి ఫర్మెంటేషన్ బాగా అవుతుంది కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటాయి. ఈరోజు కొంచెం పర్లేదు, యావరేజ్గా ఉన్నాయి. మంచిగా ఉంటే మంచిగా ఉన్నాయని చెప్పాలి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి. మరీ బాగాలేవని కాదు, మరీ ఎంత సూపర్గా ఉన్నాయని కాదు, పర్లేదు. ఏదైతే వేస్ట్ అవ్వలేదు, కడుపులో అయితే పడేసామన్నమాట. పిల్లలు కూడా తినేసారు, దీవెనకు బాగా నచ్చింది చట్నీ అది. ఇంకా నెక్స్ట్ అయితే పునుగులు అయితే వేసేసాను.
చూడండి, మామూలుగా అయితే అన్ని వేయొద్దు, ఇద్దరికి సరిపోవాలి కదా ఒక్కసారికి అనేసి వేశాను. మళ్ళీ ఫ్రై చేసి, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వాలంటే, రెండు మూడు సార్లు వేసుకుంటూ కూర్చున్నామంటే టైం అయిపోతుంది. ఇంకా మా దీవెనకు జడలు వేయాలి, పాలు కాబట్టి తోడు కూడా పెట్టేశాను. అవి నిన్న ఈవినింగ్ తీసుకొచ్చిన పాలు అనమాట. ఇంకా ఆల్రెడీ అప్పటికి పెరుగు ఉంది, మళ్ళీ ఇది వేసి అది వేసి పుల్లగా అయిపోతుంది అనేసి నేను ఇంకా పొద్దున్న తోడు పెడదామనేసి ఆ పాలు కాబట్టి చల్లారు పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ లేచి మీగడ తీసేసిన తర్వాత దానిపైన, అయినా సరే తీసిన తర్వాత నైట్ కూడా మళ్ళీ మీగడ వచ్చేసింది. టీ కూడా చాలా బాగుంటుంది, ఫుల్ క్రీమ్ మిల్క్ పాల ప్యాకెట్, పెరుగు కానీ టీ, వెన్నపూస కూడా ఉంది. ఇంకా అది చేయడానికి చాలా అసలు కుదరట్లేదు, గుర్తుండట్లేదు. నెయ్యి కూడా అయిపోవడానికి వచ్చింది, అది అయిపోతే కానీ ఇంట్లో అయితే అప్పుడు ఇది చేయాలని ఆలోచన రాదనుకుంటే ఇంకొక రెండు మూడు స్పూన్లు ఏమి ఉంటుంది, అది ఏదైనా ఒక రెసిపీకి యూజ్ చేస్తే అయిపోయింది అంటే ఇంకా నెక్స్ట్ మీగడ ఉంది కదా అది మొత్తం తీసేసుకొని కూల్ వాటర్ వేసేసుకుంటూ లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకుంటూ మిక్సీ పట్టుకొని ఉండల్లా చేసి ఒక రెండు మూడు సార్లు వాటర్లో బాగా వాష్ చేసి వెన్నపూసని మిక్సీ కాగబెట్టుకోవడమే. పెరుగు మీద మీగడ అయితే ఇంకా డైరెక్ట్ మనం అదేం చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా డైరెక్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు. పాల మీద అయితే కనుక కరగబెట్టి తోడేసి మళ్ళీ అదంతా కూడాను కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో రెండు విధాలు మిక్స్ చేశాను నేను, నాకు ఎట్లా దోస్తే ఆ టైంను బట్టి అట్లా. పెరుగు మీద అయితే పెరుగు మీద వేసాను సగం, ఒకసారి పాల మీద ఎక్కువగా ఉంటే అది కూడా తీసివేసాను. పాల మీద మిగడ, పెరుగు మీద మిగడ రెండు ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ వాయి వేసిన తర్వాత మా వారు కూడా బయటికి వెళ్ళాలన్నారు, పని ఉంది బయటికి వెళ్ళాలి అంటే. మళ్ళీ ఏం పెడతాం, డీప్ ఫ్రై చేస్తాం ఆయిల్, నేను ఎలాగో ఇంకా పని అయిన తర్వాత తింటా కదా అనేసి చల్లారితే చల్లారాయని రెండోసారి కూడా వేశాను. టిఫిన్ నాకు కూడా రెడీగానే ఉంచి పిల్లల్ని దింపేసి వచ్చిన తర్వాత నేను తినేసి బయలుదేరుతా అంటే, మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి అన్నిసార్లు ఆయిల్ హీట్ చేయడం ఎందుకనేసి ఇంకా అలాగ అన్నారు కదా. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ స్టవ్కి వెళ్ళి చూసుకుంటూ వేరే పని బాక్స్ పెట్టడం అలాంటివి చేసేసాను. మొత్తానికైతే టైంకే వెళ్ళిపోయారనమాట. సెకండ్ది కూడా నేను ఆల్రెడీ కొంచెం కొంచెం పెద్ద సైజులో మంచిగా ఉంటే ఇద్దరమే కదా అనుకున్నాను, సడన్గా చెప్పారనమాట మళ్ళీ హీట్ చేయడం ఎందుకనేసి ఇంకా అదే ఆయిల్లో వేశాను. లాస్ట్ పిండి కదా కొంచెం ఉంది, అయినా సరే ఇరికిచ్చే వేశాను. మనకి ఎంత ఉన్నా సరే కొంచెం కూడా గ్యాప్ ఉండొద్దు, అది కొంతమంది మెంటాలిటీ. కొన్ని కొన్ని రెసిపీస్ కోసం చేస్తే మాత్రం నేను మంచిగా రావాలి కదా, అప్పుడు మాత్రం మీకు చూపించడానికి బాగుండాలి కాబట్టి అంటే ఆయిల్కి సరిపడానే వేసుకోవాలి. ఇంక ఇంట్లో ఇలాంటివి చేసినప్పుడు, నార్మల్గా చేసినప్పుడు మాత్రమే కొంచెం అటు ఇటుగానే అవుతాయన్నమాట. మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక కరెక్ట్ మెజర్మెంట్స్ కానీ కన్సిస్టెన్సీ కానీ బాగుండాలి. పక్కన టీ కూడా అయిపోయింది, అంతే వ్లాగ్ కూడా అయిపోయింది.